నమస్తే వెల్కమ్ టు లియో న్యూస్ మదనపల్లిలో ఒక తల్లి క్షుద్ర పూజల పేరుతో ఇద్దరు పిల్లల్ని హత్య చేసింది అయితే రోజు రోజుకు ఆ కేసులో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి అందులో ఏది నిజం ఏది అబద్ధం ఏదైనప్పటికీ కన్న తల్లి పిల్లల్ని హత్య చేయడం అనేది అమానుషంతో కూడుకున్న చర్య అయితే ఈ విషయంపై ఈరోజు మనతో మాట్లాడడానికి ప్రముఖ అనలిస్ట్ జర్నలిస్ట్ సురేష్ పిల్లయ్య గారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య శాస్త్రవేత్త సుందర్రావు గారు ఉన్నారు ఆలస్యించకుండా వారితో మాట్లాడదాం నమస్కారం సురేష్ నమస్కారం హేమచంద్ర సార్ తల్లి పిల్లల్ని చంపింది ఈ విషయం రెండు మూడు రోజులుగా హాట్ టాపిక్ అవుతోంది ఎంత తనని హిప్నటైజ్ చేశారని కొందరు అంటున్నారు ఆమె ట్రాన్స్లో ఉందని కొందరు అంటున్నారు రకరకాల వాదనలు వినిపిస్తున్నప్పటికీ హత్య జరిగి రెండు రోజులైనా ఆమె ఇంకా అదే ట్రాన్స్లో ఉంది పశ్చాత్తాపం కూడా లేదు ఏమంటారు ఈ సంఘటన గురించి ఒక చిన్న క్లారిఫికేషన్ మాత్రం చెప్పాలి తల్లి చంపింది తల్లి చంపింది ఇది జస్ట్ తల్లి చంపడంగా చూడద్దు దీన్ని కుటుంబం మొత్తం బాధ్యత వహించాల్సిందే వాళ్ళ కుటుంబం నలుగురికి కలిపి ఎక్కిన పిచ్చే ఇద్దరి చావుకు కారణమైంది ఒక్క తల్లి చంపినట్టుగా కేసు కాదు అయితే రెండవ పార్ట్ విషయానికి వస్తే ఆమె దాకా నిన్న నేను చాలా తీవ్రంగా మన ఛానల్స్ మొత్తం అదే వైరల్ అవుతుంది కనీసం వాళ్ళని అరెస్ట్ చేస్తే వాళ్ళని ఇంట్లోనే పెట్టి విచారించారు తొలుత వాళ్ళిద్దరికీ మానసిక పరిస్థితి సరిగ్గా లేదు అనే ఉద్దేశంతో ఇంట్లోనే ఉంచారు పోలీసు భద్రత మధ్య ఇంట్లోనే విచారించారు తండ్రికి మొన్నటికి అర్థమైంది వాళ్ళ దహనం చేసే సమయానికి తండ్రికి ఏం జరిగింది అది అర్థమైంది అప్పటికి వాడు కాస్త అటు ఇటుగానే ఆ దహనం కార్యక్రమాన్ని పూర్తి చేశాడు తల్లిని అరెస్ట్ చేసి విచారణ నిమిత్తం తీసుకెళ్లే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఆమె నేను దేవుణ్ణి నేను శివుణ్ణి నేను పార్వతిని మొన్న నేను పార్వతిని అనే మాట మొన్న చెప్పింది ఫస్ట్ డే నిన్న నేను శివుణ్ణి కరోనాని నేనే పంపించాను రోమాల నుంచి కరోనా సమాజంలో ఉండే చెత్తని తుడి చేయడానికి నేను కరోనా పంపించాను మీరు నాకు కరోనా టెస్టులు చేసేదాన్ని అంటే ఇవి ఇంకా ఆ పూర్తి పిచ్చిలోనే ఉంది దాంట్లో భిన్నాప్రమేం లేదు కాకపోతే అది తేలాలి ఎందుకు అలా అంత పిచ్చి వరకు వెళ్ళారు ఆధ్యాత్మిక చింతన అనేది దాదాపు యాభై శాతానికి మించిన వ్యక్తుల్లో ఉంటుంది ఏ మతంలో ఉన్నా సరే రోజువారీ పూజలు రోజు దేవుడే ఉన్నాడు అని నమ్మడము ఇది ఇది వీళ్ళు ఎంత ఎంత పరాకాష్ఠకి ఎలా వెళ్ళగలిగారు అనేది అర్థం కాదు సుందరరావు గారు మీరు చెప్పండి ఆధ్యాత్మికత అనేది అన్ని మతాల వాళ్ళకి చాలా గొప్ప పదం ఆరాధించదగ్గ పదం దాన్ని ఇప్పుడు మనం వీళ్ళకి ఆధ్యాత్మికతను ఏమాత్రం ఆపాదించడం కరెక్ట్ కాదు వీళ్ళు ఈ ముసుగులో ఇంత ట్రాన్స్లోకి వెళ్ళిపోయి వాళ్ళని చంపేదాకా వెళ్ళడం ఎలా సాధ్యం అంటారు ఇటువంటి క్షుద్ర పూజల్లో కానివ్వండి కానివ్వండి ఇప్పుడు ఆధ్యాత్మికతని సైన్స్కి ముడిపెట్టడం అసలు కరెక్ట్ కాదు ఎందుకంటే రెండు దారులు వేరువేరుగా ఉన్నాయి మన వేదాల నుంచి సైన్స్ వచ్చిందనుకున్నా కానీ అది సరైన వేలు వెళ్ళట్లేదు ఇప్పుడు ఆధ్యాత్మికవాదులు వాళ్ళొక్కలే కాదు ఇంకా సమాజంలో చాలా మంది చాలా సంస్థలు ఉన్నాయి వీళ్ళందరూ కూడా ఇప్పుడున్నారు వీ ఈ ఒక్క ఫ్యామిలీ బయటకు వచ్చింది కానీ ఇంకెలాంటి ఫ్యామిలీ నిన్న ఉన్నాయో మనకు తెలియదు వాళ్ళందరి గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఒకటి ఉంది తర్వాత ఇక్కడ ఆధ్యాత్మికత విషయానికి వస్తే నాస్తికవాది కోరా గారు నేను నాస్తిక్కు నేను ఒక పుస్తకం రాశారు దాంట్లో ఆయన ఏమంటాడంటే దేవుడు అనేవాడు ఉంటే ఒకవేళ ఆయన నాకు ముందు ప్రత్యక్షం అయితే నా పని నేను చేసుకుంటున్నాను నీ పని చూసుకో అంటాను నాకు దేవుడితో పని లేదని చెప్తాను అంటాడు ఆయన కాబట్టి నాస్తికత్వంతో బతికే వాళ్ళు బతుకుతున్నారు సమాజంలో ఆధ్యాత్మిక పేరుతో బతికే వాళ్ళు బతుకుతున్నారు సమాజంలో మంచి ఏది అతిగా ఉండకూడదని అని అంతవరకు ఉంటే చాలని నా ఉద్దేశం అంటే ఒక క్షుద్ర పూజ అంటే ఆమె చనిపోయిన ఫొటోస్ మనం చూస్తున్నట్టయితే చనిపోయిన వ్యక్తి రాగి చెంబు నోట్లో పెట్టి డంబులతో చంపబడిన వ్యక్తి ఒక రకమైన విచిత్రమైన వస్త్రధారణలో ఉంది క్షుద్ర పూజలకు సంబంధించిన వస్త్రధారణ ఆమె చేతిలో కోశ పుస్తకం మెహర్ బాబా పుస్తకం ఇవన్నీ కనిపిస్తున్నాయి పరిసరాల్లో క్షుద్ర పూజల్లో తండ్రి గంట కొడుతూ గంట సేపు నిలబడ్డాను అనేది న్యూస్లో చెప్తున్నాడు అంతసేపు పిల్లలు చనిపోతుంటే పొడు చంపుతుంటే అంత ట్రాన్స్లో ఉండడం ఎవరైనా వాళ్ళకి వాళ్ళు ట్రాన్స్ లోకి వెళ్ళి మాస్టర్ మైండ్స్ అండి ఎవరో ఒకళ్ళు దీక్షల పేరుతో కొన్ని ఇస్తారండి వీళ్ళు వాటిని పట్టుకుంటారు జ్యోతిషవేత్తలు కానీ కొంత ఆధ్యాత్మిక గురువులు కానీ ఇది మీరు మీరు చేయండి చేస్తూ ఉంటారు వాళ్ళ మీద నమ్మకంతో అంటే అంతకుముందు కొన్ని విషయాలు జరుగుతూ ఉండుంటాయి వీళ్ళ జీవితంలో ఆ నమ్మకంతో చేస్తారు నమ్మకం లేకుండా వీళ్ళు మూర్ఖంగా వెళ్ళరు పైగా వీళ్ళు బాగా చదువుకున్న ఫ్యామిలీస్ వీళ్ళు తీసుకుంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే మంచి ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు అంత మోర్కింగ కూడా వెళ్ళరు వీళ్ళు వాళ్ళు వెళ్ళారు అంటే అంత ముందు కొన్ని సంఘటనలు వాళ్ళు జరిగి ఉండాలి అట్ జరిగి ఉంటేనే నమ్ముతారు లేకపోతే నమ్మరు అవును ఏదో మహిమలు చేస్తుంది మా అమ్మాయి అనేది వాళ్ళ నాన్న నమ్ముతారు అట్లా అట్లా జరిగింది అది అంతే ఇలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉంటారు అవును ఖచ్చితంగా ఉంటారు ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ అనేది ఇక్క నుంచి బయటపడాలి పిళ్ళేగారు వాళ్ళ నాన్న అదే అంటున్నారు అంటే చనిపోయిన తర్వాత కొంత పూజ ఆమె మంత్రాలను చదువుతుంటే నేను కాన్షియస్ లోకి వచ్చి మా ఫ్రెండ్ కి ఫోన్ చేశాను అనేది అంటే అప్పటి వరకు ఆయన కాన్షియస్ ల లేడు అనేది ఇండైరెక్ట్ గా అర్థమవుతుంది ఎవరైనా అక్కడ లేదా అంటే ఒక రోజు రెండు రోజుల ముందు నుంచి ట్రాన్స్లోకి ఎవరైనా అవకాశం ఉంది అక్కడ ఉన్న ఉన్నట్టుగా మనకి వార్తల్లో ఎస్టాబ్లిష్ కావట్లేదు అయితే పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీని ఛేదించడం ముఖ్యం ఆ సందర్భంలో ఉన్నట్టుగా మాత్రం ఖచ్చితంగా మనం చెప్పలేము కానీ వాళ్ళు కొన్ని రోజులుగా అదే పని చేస్తున్నారు వాళ్ళు చెప్పిన వార్తల ప్రకారమే ప్రతిరోజు అర్ధరాత్రి మేము బయటకు వచ్చి ఇంట్లో బయట ఉండి పూజలు చేస్తున్నామని ఇంట్లో పూజలు చేస్తున్నామని ఇవన్నీ చెబుతున్నారు మా ఇంట్లో దేవుళ్ళు ఉన్నారని మా ఇంట్లో దెయ్యాలు ఉన్నాయని రకరకాల స్టేట్మెంట్స్ ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకంగా కాసేపు దెయ్యాలు ఉన్నాయని అంటున్నారు దెయ్యాలు ఆ అమ్మాయికి దయ్యం పట్టిందనే ఉద్దేశంతోనే దెయ్యాన్ని పారదోలడానికి వాళ్ళు డబ్బులతో కొట్టి చంపినట్టు ప్లస్ మా ఇంట్లో దే దేవుళ్ళు ఉన్నారని మేము నాకు చిన్న కూతురికి హెల్త్ బాగాలేకుండా వస్తే కేవలం పూజలు చేసే నేను నయం చేశానని ఇది ఆయన డబుల్ పీజీ చేసిన డాక్టరేట్ ఉన్న కెమిస్ట్రీలో డాక్టరేట్ డాక్టరేట్ ఉన్న మేధావి చెబుతున్నమాట నేను పూజలు చేసి నా కూతురు హెల్త్ బాగు చేశాను అని వాళ్ళు ఇది ఒక ఒక కొంతకాలం పాటు ఆ ట్రాన్స్లోకి వెళ్ళే ఇంటి సజెషన్స్ ద్వారా వాళ్ళు అలా తయారయ్యారు మనుషులు పర్టికులర్గా ఆ సందర్భంలో ఒకడు ఉండి వాళ్ళని ఇలా చేరగడం ప్రేరేపించడం చెప్పడానికి లేదు సార్ ఇందులో మనకు మూడు నాలుగు పాయింట్స్ తీవ్రంగా కనిపిస్తున్నాయి ఆవిడ నా భర్తే ఆ పిల్లలు బ్రతికొచ్చేవారు పూజని చెడగొట్టింది నా భర్తే ఫోన్ చేసి పర్య వాళ్ళని ఇంట్లోకి రప్పించాడు లేదంటే నా పిల్లలు బతికేవారని ఒకటి ఉంటుంది చిన్నమ్మాయికి దయ్యం పడితే పెద్ద అమ్మాయి దయ్యాన్ని చంపడం కోసం పొడిచింది నా ఆత్మ వెళ్ళి చెల్లెని తీసుకొస్తా అని నన్ను చంపమని చెప్పింది కనుక చిన్నమ్మాయిని చంపింది పెద్ద అమ్మాయి అంటుంది ఆమె పూర్తి పిచ్చి స్టేజ్ లో ఉంది అనేది ఆమె కొంచెం ఎక్స్ప్రెషన్స్ అవన్నీ అర్థం అవుతుంది ఆమె మాటలు ఇంతవరకు తీసుకోవచ్చు తండ్రి కూడా ఇదే మాట అంటున్నాడు మా పెద్దమ్మాయి మహిమలు చూపించింది తన డ్రాన్స్ లో చెల్లెన్ తీసుకెళ్లాలని బలవంతం చేసింది అందుకే దయ్యం పట్టినట్టుగా ప్రవర్తించింది అని ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు తండ్రి స్టేజ్ ఎలా ఉంది సార్ ఆయన కొంచెం చెప్తున్నాడు కొంచెం బాగానే ఉన్నాడు అతని స్టేజ్ని ఏమనుకోవచ్చు ఇప్పుడు వీళ్ళిద్దరి మాటల్ని కూడా నమ్మడానికి వీల్లేదు జరిగింది ఏదో చూచాయిగా మనం అర్థం చేసుకోవాల్సింది వాళ్ళిద్దరూ నిజం మాట్లాడే స్థితిలో లేరు అలాగని పోలీసుల తరహాలో ఏదన్నా బెదిరించి భయపెట్టి ఇంకో రకంగా వాళ్ళ దగ్గర నిజం రాబట్టే ప్రయత్నం చేసినా కూడా వాళ్ళు నిజం చెప్పే స్థితిలో లేరు ఏది నిజం ఏదో ఎందుకంటే ఉన్నది సంఘటనలో ఉన్నది నలుగురు ఇద్దరు చనిపోయారు మిగిలిన ఇద్దరు ఒకే రకమైన భావజాలంతో ఉన్నారు వాళ్ళిద్దరు ఏం చెబుతున్నారు ఏది నిజం ఏది కాదు అనేది ఇప్పటికీ సస్పెన్సే సార్ హేమసుందర్ గారు వాళ్ళ పెద్దమ్మాయి పుట్టినప్పటి నుంచి కాస్త జ్ఞానం రాగానే నేను శివుణ్ణి నేనే దేవుణ్ణి అనే స్టేట్మెంట్లు ఇచ్చేది అని చెప్తూ వచ్చారు కానీ ఆమె ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్లో జాబ్ చేస్తుంది వాళ్ళ ఇన్స్టాగ్రామ్ చూస్తే చాలా మోడ్రన్గా చాలా మంచి డ్రెస్సింగ్లో కూడా ఉన్నారు ఇంత విభిన్నమైన ఆలోచన విధానం ఆధ్యాత్మికత అనే పదంలో ఎట్లా సాధ్యం సార్ వాళ్ళిద్దరు జీవన శైలికి వాళ్ళ మాట తీరుకు జరిగిన విషయానికి ఎక్కడ కనిపించట్లేదు నేనే శివుణ్ణి అనేది వాళ్ళ అమ్మాయి విషయంలోనే కాదు మంది విషయంలో కూడా ఇది జరుగుతూ ఉంటుంది నేనే శివుని లేనే దేవుణ్ణి అనేవాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పటికీ కొన్ని సంస్థలు దేవుడు అంటే ఎవరో కాదు మనిషి అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు అలాగే రైటర్ చలం గారు చాలా సాహిత్యంలో బాగా పేరు మోసిన వ్యక్తి వాళ్ళ అమ్మాయి సౌరస్ అని ఉండేది ఆవిడ కూడా ఈ టైప్లోనే మాట్లాడుతూ ఉండేది శివుని గురించి చలంగా నాస్తికుడు మొదట్లో ఆయన కూడా రమణాశ్రమంకి వెళ్ళిపోయి చాలా భక్తులుగా మారిపోయారు అంటే ఒకప్పుడు నాస్తికులుగా ఉన్న వాళ్ళు భక్తులుగా మారిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి కాబట్టి అవన్నీ ఏంటంటే వాళ్ళు వెళ్ళి ఆధ్యాత్మిక సంస్థలు వాళ్ళు చెప్పే గురువుల బోధనలు వీళ్ళ ప్రభావం కూడా కొంత ఉంటుంది వీళ్ళు రాంగ్ స్టెప్ వేశారని అనడానికి కూడా లేదు అంటే ఆధ్యాత్మిక సంస్థలకు వెళ్లడం తప్పని మనం చెప్పడం అనుకోకూడదు ఇక్కడ వీళ్ళు ఓవర్గా తీసుకుంటున్నారు మానసిక వీళ్ళు వాళ్ళు అంటున్నారు చాలామంది జన్ములు కానీ లేకపోతే అవధూతలు కానీ వాళ్ళు కానీ ఉంటారు కనిపిస్తారు కానీ పిచ్చివాళ్ళుగా కనిపిస్తారు పిచ్చివాళ్ళుగా ఉంటారు సత్యసాయిబాబా సత్యసాయిబాబా కాదు షిర్డి సాయిబాబా ఆయన విషయంలో ఇలాంటివి వచ్చినాయి అలాగే బ్రహ్మకుమారి సాయన బ్రహ్మబాబా కూడా అప్పటి వజ్రాల వ్యాపార ఆయన ఆయన కూడా పిచ్చివాడని అన్నారు అలాగే లాహి లాహిరి మహర్షి రామకృష్ణ పరమహంస రామకృష్ణ పరమహంస లాహిరి మహర్షి వీళ్ళందరినీ పిచ్చివాళ్ళు కానీ ముద్ర వేశారు ఎందుకంటే అప్పుడు అట్లా అంటారు వాళ్ళు ఇప్పుడు మొన్న ఉదాహరణకి కొన్ని ఎట్లాంటి విషయాలు చెప్తే నాకు అది కనిపించింది ఇది కనిపించింది అంటూ ఉంటారు కొంతమంది ఇలా ప్రయోగాలు చేసేవాళ్ళు మన మనుషుల్లో ఉండి చాలా మంది ఉన్నారు అంటే వాళ్ళ అమ్మాయికి దయ్యం పట్టింది అని పూజలు చేపించారు అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళు ఒక స్వామీజీ ముందు రెండు రోజుల ముందు వచ్చి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లి నిమ్మకాయలు పెట్టి వెళ్లారు అనే స్టేట్మెంట్ కూడా ఇస్తున్నారు పిల్లకి దయ్యం పట్టింది దయ్యం పడుతుందా సార్ నిజంగా దయ్యం పట్టిందనే విషయాన్ని సైకటిస్ట్ దగ్గరికి వెళ్తే ఏమంటాడు అది హిస్టరీ అని చెప్తాడు లేదా ఇంకోటి చెప్తే అని పెడతాడు అదే బోత వైద్యు ఖచ్చితంగా దైవని అంటాడు ఇది భూత వైద్యుడు తప్పని చెప్పలేము లేకపోతే సైకర్ చెప్పేది నిజమని అనడానికి ఇక్కడ ఇది ఎవరు చెప్పలేని దేయాల గురించి లేకపోతే దేవుళ్ళ గురించి కూడా ఉంటుంది సార్ ఇక్కడ పిచ్చి రెండు దాదాపు ఒకే స్టేజ్ ఆధ్యాత్మికతలో ఎక్కువగా వెళ్ళే వాళ్ళకు ఆధ్యాత్మిక ఉన్మాదం కనిపిస్తుంది సార్ అన్నట్టుగా రామకృష్ణ పరమహంస వారు కూడా ఎప్పుడు ఒక రకమైన ఆధ్యాత్మిక ఉన్మాదంలో ఉండేవారు ఈ మెంటల్ గా డిస్టర్బ్ అయిన వాళ్ళకి ఆధ్యాత్మిక ఉన్మాదులకి తేడా ఏంటి సార్ ఇద్దరికి వీళ్ళ విషయం గమనిస్తే ప్రత్యేకించి అలా పెద్దమ్మాయి గమనిస్తే ఉన్మాదం ఆధ్యాత్మిక ఉన్మాదం మనకు కనిపిస్తుంది జరిగిన సంఘటన నుంచి కానీ మీరు ఇంతకుముందు ప్రస్తావించారు ఆ అమ్మాయి ఇన్స్టాగ్రామ్ పోస్టు మామూలు నవతరం అమ్మాయిలాగా పోస్ట్గా ఉంటుంది అని అమ్మాయి ఫేస్బుక్ పోస్టులు ఇంకాస్త లోతుగా పరిశీలిస్తే అమ్మాయి చిట్ట చివరి పోస్ట్ పోసే జీవితంలో చచ్చిపోయే ముందు రోజు నాలుగు నాలుగైదు రోజుల ముందు అంటే చనిపోవడానికి రెండు రోజుల ముందు చివరి పోస్ట్ ఏంటంటే ఇస్లాం వెళ్ళిపోతోంది మహమ్మద్ ప్రవక్త అయిపోయాడు ఇంకా ఇంకేం లేదు అనేది అమ్మాయి చివరి పోస్ట్ ఇది ఆధ్యాత్మిక వాదం కాదు ఇది మతవాదం ఇంకా కిందికి వెళ్ళామంటే ఆ అమ్మాయి పర్సనల్ ఫోటోలు ఆ అమ్మాయి నచ్చిన పుస్తకాలు ఇవన్నీ కూడా ఒక రకమైన మతవాదం నిండిన వ్యవహారాలు ఉన్నాయి ఇన్స్టాగ్రామ్ నిండా అమ్మాయి మోడీ భక్తురాలు లవింగ్ మోడీ అని ఒక షాప్కి నమో అనే లెటరింగ్ ఉంటే షాప్ పేరు నమో అని ఉంటే షాప్ ముందు నిలుచుకొని లవింగ్ మోడీ లవింగ్ నమో అన్నట్టుగా అమ్మాయి పోస్ట్ పెట్టుకొని ఉంది అంటే ఇంత తీవ్రంగా అది మతవాదానికి ఆధ్యాత్మికవాదానికి మతోన్మాదానికి ఆధ్యాత్మిక ఉన్మాదానికి రామకృష్ణ పరమహంసని మనం ఇలాంటివి అసలు ఊహించగలమా అంటే ఊహించదేం లేదు ఆయన గతించబడిన చరిత్ర కాబట్టి ఆయన మొత్తం జీవితంలో ఇలాంటి ఒక ఇతర మతాలని ద్వేషించిన సందర్భాన్ని ఒక్కటైనా మచ్చుకు పట్టుకోగలమా ఏ స్వామీజీ అయినా సరే ఎవడైనా సరే వాడు ఆధ్యాత్మిక ప్రచారం చేసుకోవడము తాను మంచిదనుకున్న నాలుగు మాటల్ని నలుగురికి చెప్పడము అంతవరకే ఏది కమర్షియలైజ్ అయ్యి అది బిజినెస్గా మారినంత వరకు అలాంటి వాళ్లే మనకున్నారు తప్ప ఇతర మతాన్ని ద్వేషించడం అనేది మనమెరగం ఈ వీళ్ళకి అది కూడా వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు కేవలం ఒక మాటల వల్ల ప్రభావితులు అయ్యారు ఇప్పుడు మెహర్ బాబా నేను అనుకోవడం ఏంటంటే ఈ ఒక్క అమ్మాయితో స్టార్ట్ అయ్యి ఉండాలి వాళ్ళ ఇంట్లో ఆ అమ్మాయికి తగ్గించడం కోసం వీళ్ళందరూ ప్రయత్నాలు చేసుకుంటే రకరకాల ప్రయత్నాలు చేసి వీళ్ళు కూడా వాళ్ళు ఎవరో చెప్పి వేరే వాళ్ళ దగ్గరికి వేరే వాళ్ళకి వెళ్ళి వాళ్ళు చెప్పింది చేశారేమో అని అనిపిస్తుంది నాకైతే ఓకే అది పాసిబిలిటీ తక్కువ కేవలం ఈ ఇరవై ఏడేళ్ళ అమ్మాయికి ఎంత ముందు మొదలైనా సరే దాదాపు ఈ గ్రాడ్యుయేషన్ వరకు ఇక్కడ చదివిన తల్లిదండ్రుల దగ్గరుండి చదివిన ఇరవై ఇరవై ఒకేళ్ళ దాకా తల్లిదండ్రుల పరిధిలోనే ఉంటుంది వాళ్ళ పర్యవేక్షణలోనే ఉంటుంది ఈ అప్పుడు వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళని గురువుల దగ్గర తీసుకెళ్లేంతగా చిన్నపిల్ల ఎంత చేయగలుగుతుందో ఏమో అది నాకైతే ట్రీట్మెంట్ చేయడం కోసం అయితే చిన్న గత కొంతకాలం కొన్నేళ్లుగా వాళ్ళు ఒకే ఇంట్లో ఉండి ఈ మధ్య సొంత ఇల్లు కొనుక్కుని ఆరేడు నెలల క్రితం వచ్చారని ఆ ఇంటికి వచ్చినప్పటి నుంచి అర్ధరాత్రిలో రకరకాల అరుపులు కేకలు వినబడ్డాలు రోజు పూజలు చుట్టూ ఉన్న వాళ్ళు చెప్తున్నారు చిన్నమ్మాయి ఇల్లు ఖాళీ చేద్దాం ఇందులో నాకు దయ్యాలు కనిపిస్తున్నాయి లేకుంటే నేను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించిందని అంటున్నారు అది రీసెంట్ గా వచ్చిందా తొలి నుంచి మనకి అంత క్లారిటీ వార్తల్లో అది వినిపిస్తుంది వచ్చిందంటే అది వారం రోజుల కిందట వాళ్ళ కుక్కని వాకింగ్ తీసుకెళ్తే అక్కడేదో దాటింది దాటింది మిరపకాయలవి తొక్కి అప్పటి నుంచి దెయ్యాలు ఉన్నాయి ఇంట్లో ఉండొద్దు అని భయపడుతుంది అని అది అలాంటి ఒక అనుమానంతో భయపడడం చాలా సహజం పైగా వాళ్ళ ఇల్లు కూడా మనం టీవీల్లో చూస్తే పక్కన పక్కన ఇల్లు లేవు ఇల్లు అద్భుతంగా ఉంది అంటే కొత్తగా డెవలప్ అవుతున్న ఏరియా లాగా ఉంది కొద్దిగా నిర్జనమైన ప్రాంతంలో ఉన్న ఇల్లు లాగా ఉంది ఆ నిర్జన వాతావరణం కూడా ఏదో దెయ్యాలు లాంటివి ఉంటాయి అనే భయం కలిగించడానికి మనకి సినిమాలు అవే కదా నేర్పలే నిర్జనంగా ఉన్న చోటు దయ్యం దెయ్యమే కనుకుంటే ఇక్కడ ఎందుకు ఉండదు స్టూడియోలో ఎందుకు ఉండదు దానికి అడ్డమా లైట్ ఉంటే భయం అదేం లేవు ఉండదు కదా అట్లాంటి వాతావరణం అట్లాంటి అనుమానాలని అభిప్రాయాలు మనకు కలిగిస్తున్నాయి బహుశా అమ్మాయికి ఇదంతా కలిపి దయ్యముంది దయ్యం ఉంది అనే మాట భయం వచ్చి ఉండాలి అది వీళ్ళు వీళ్ళే దయ్యం పట్టినట్టుగా వీళ్ళందరూ అదే ఉన్మాదంలో ఉన్నారా ఆల్మోస్ట్ కేవలం ఆధ్యాత్మిక ఉన్మాదంలో ఉన్నారా మతంతో కూడిన ఉన్మాదంలో ఉన్నారా వీళ్ళు ఆధ్యాత్మికం దేవుళ్ళు మొక్కడాలు ఇదంతా ఒక ఎత్తు ఇస్లాంని ద్వేషించే పని ఎందుకు వచ్చింది ఇస్లాం అయిపోయింది పని అయిపోయింది అని చెప్పే పరిస్థితి ఎందుకు వచ్చింది కూడా సాహిత్యం ప్రభావం మనం చూసిన ఇప్పుడు మన రమణులు రామకృష్ణుల వారు లేదా అలాహరి మహర్షి ఎవరైనా వేరే మతాన్ని వాళ్ళు దూషించలేదు అన్ని సర్వ మతాలు ఒకటే అన్నారు మార్గాలు వేరే అని చెప్పిన గొప్ప మహర్షులు యోగులు వాళ్ళు కానీ ఇక్కడ వీళ్ళ విషయం వేరేగా ఉంది వీళ్ళు వీళ్ళని చూస్తుంటే వీళ్ళ పుస్తకాలు మీరు అన్న సాహిత్యం కానివ్వండి ఆధ్యాత్మికత అనేది ఎప్పుడు మతాలను విడిగా చూసే ప్రక్రియ కాస్త అంటే ఒక స్టేజ్ దాటిన తర్వాత అనేది వీళ్ళ మానసిక స్థితి ఎంతవరకు కుదించబడింది అనుకోవచ్చు మనం ఈ ఆధ్యాత్మికత ముసుగులో వీళ్ళు ఏ పరిమితులకు లోబడి ఉన్నారు ఒకటండి మానసికంగా బలహీనంగా ఉన్న వాళ్ళలో భయం ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు హిపనటిస్ట్ ఉంటాడు అతను అందరిని హిపనైజ్ చేయలేడు కూడా ఆ హిపటైజ్ కొద్ది మానసికంగా బలహీనంగా ఉన్న వాళ్ళు మాత్రమే అతను హిపనటైజ్ అని గురవుతారు సాధారణంగా జరిగేది ఈ బా దెయ్యాలు భూతాలు అన్న మీరు అన్నారు చూసారా అది కూడా బలహీనంగా ఉన్న వాళ్ళకే కనిపిస్తే తప్పదే అలాంటివి ధైర్యవంతుడికి ఎవరికి కనిపించు ఇదే పాయింట్ ఇదే కనిపిస్తాయా భావిస్తారా భావిస్తారు అది భావిస్తారు అంతే అది కనిపిస్తాయంట అవును ఎందుకంటే ఇప్పుడు సీసీ కెమెరాల్లో వాట్లల్లో ఇప్పుడు అవి మనుషులకు కనిపించవు సరే సినిమాల్లో కెమెరా కనిపిస్తాయి అంటారు చాలా చోట్ల మనం కెమెరా రోడ్ల మీద ఉంటున్న టైం ఇది ఎక్కడ దయ్యాలు కనిపిస్తుంది మనుషులకు అయితే దయ్యాలు కనిపిస్తే దేవుడు కూడా కనిపించాలండి అవును అవును మరి ఆ రెండు కనపట్టలేదు దేవుడు మనకు ఊరికెవరు కనిపించడం దేవుడు పుట్టాలంటే మళ్ళీ తల్లి గర్భం నుంచి పుట్టాల్సిందే భగవంతుడు అంటే ఏంటి స్త్రీ యోని నుంచి వచ్చిన వాడు నుంచి వచ్చిన వాడు భగవంతుడు అంటారు మరి వాళ్ళ అమ్మాయి అలాగే నేనే భగవంతుని భగవంతుడిని పుట్టినలో కనుక ఉండుండొచ్చు పెద్ద అమ్మాయి అదే భ్రమలో ఉంది తను తను ఇంత జరిగిన తర్వాత అంటే ఆ ట్రాన్స్ లో నుంచి ఇంకా రాదా వస్తుందా ట్రీట్మెంటా అనేది అర్థం కావట్లేదు కానీ నేను శివుణ్ణి అంటుంది నాకు టెస్ట్ వద్దు అంటుంది నా బిడ్డలు బతికొస్తారనే భ్రమలోనే ఇంకోండి వీళ్ళు చెడగొట్టారంటుంది కళ్ళ ముందు బిడ్డలు చనిపోయి దహన సంస్కారాలు అయినా అవి చెల్లించట్లేదంటే పిల్లలే సార్ నాకు ఒక తల్లికి సబ్కాన్షియస్ లో కూడా బిడ్డ మీద ఉంటుంది అంటే నిద్రలో తనకు తెలియకుండానే బిడ్డ కదిలితే జోకొట్టే తల్లు ఉంటారు తన ఎంత ట్రాన్స్ లో ఉన్న పొడుస్తున్నప్పుడు ఆ సబ్ కాన్షియస్ లో ఉన్న తల్లి ప్రేమ ఎందుకు నిద్ర లేవలేకపోయింది ఇంకా ఆమె ఎందుకు కాన్షియస్ లోకి రాలేకపోతుంది అంత తీవ్రంగా ఏం ప్రభావితం అయింది మనకి ప్రశ్న కూడా ఎవరు సీసీటీవీ ఫుటేజ్లు దొరికాలండి వాళ్ళు ఈ దయ్యం పట్టింది అనుకున్న తర్వాత మంత్రగాడిని పిలిపించి ఇంట్లో పూజలు చేయించామని కూడా చెప్పాడు ఈ మంత్రిగాడెవడు లేదా వాళ్ళు ఆశ్రయిస్తున్న తరచూ ఆశ్రయిస్తున్న వ్యక్తులు ఎవరు ఎవరో తమిళనాడు నుంచి ఒకరిని పిలిపించి తాయెత్తలు కట్టించారని ఇవి కూడా వార్తల్లో వచ్చింది వీళ్ళెవరు వాళ్ళు చెప్పిన వీళ్ళకి ప్రీచ్ చేసిన వీళ్ళకి ఇంజెక్ట్ చేసిన భావజాలము ఆలోచనలు ఏంది అనేది తెలియాలి ఆమె ఐఐటి స్టూడెంట్స్ తీర్చిదిద్దిన ప్రిన్సిపల్ వాళ్ళ కొలీగ్స్ అంటారా వాళ్ళది చాలా మంచి కుటుంబం ఆవిడని ఇలా చూడలేదు అని కేవలం లాక్డౌన్ లో మాత్రం ఆమె అందరితో సంబంధాలు తెగిపోయాయి ఎవరితో టచ్లో లేదని ఆరు నెలల టైంలోనే వాళ్ళలో మార్పు వచ్చిందనే వాదన కూడా వినిపిస్తుంది సార్ అంత ఆరు నెలల్లో ఇదంతా జరిగే కరెక్ట్గా చేస్తే అదే ఒక మాట చెప్పాడు సుందరు మానసికంగా బలహీనంగా ఉన్న వాళ్ళ మీదనే ఇదంతా ఈ భయాలు దెయ్యాలు దేవుళ్ళు అన్నీ పనిచేస్తాయని అది ఎంత పర్ఫెక్ట్ అంటే నిజంగా అలాంటి మానసికంగా బలహీనంగా ఉండేవాడు ఒక హిప్నాటిస్ట్కి కి అప్ప చెబితే కరెక్ట్ హిప్నాటిస్ట్ ఒక రోజులోనే ఇంత ఉన్మాదులను తయారు చేయొచ్చు అది ఖచ్చితంగా ఆరు నెలల్లో ప్రభావితం కావడం చాలా ఈజీ ఇది అంత సినిమాటిక్ గా ఉంది అంటే చాలా మట్టుకు వాస్తవ దూరం ఉంది ఇలాంటివేమో మనం సినిమాల్లో చూడడమే ఇంతవరకు తప్ప ఉంటాయి పల్లెటూళ్ళలో జాతరలప్పుడు పునకాలు వస్తూ ఉంటాయి దీనికి ఒక రకమైన మ్యూజిక్ యాడ్ చేసుకుంటే ఎవరికైనా పోనకాల వస్తాయి అని చెప్పి హిప్నాటిస్ట్ కొంతమంది ప్రూవ్ చేశారు కూడా ఓకే అట్లాంటి మ్యూజిక్ క్రియేట్ చేసి వాళ్ళ ఎవరికైతే పూనకాలొస్తే వాళ్ళని అక్కడ పెట్టుకుని అవి ఆ మ్యూజిక్ ఆన్ చేసినప్పుడు వాళ్ళు వచ్చేస్తుంది వాళ్ళకి ఇక్కడ హేమసుందర్ గారి మాట ఒకటి గుర్తుకొస్తుంది చాలా డ్యాన్స్ షోస్ లో కానివ్వండి లేదా మ్యూజికల్ షోస్ లో ఇలాంటి ఎఫెక్ట్స్ ఉన్న సాంగ్ మీద పర్ఫామ్ చేసిన పాడినా ఎదురుగా ఉన్న అప్పటిదాకా సోకాల్ జడ్జెస్ కూడా భావోద్వేగాలకు గురయ్యే సందర్భాలు మనం చూస్తూ ఉంటాం నిజంగా వాల్యూమ్స్కి లేదా అటువంటి పరిస్థితులకు అంతా లొంగిపోవచ్చా లొంగిపోతున్నారు హిప్నాటిజం అయితే మనిషిని ప్రభావితం చేస్తుంది మంత్రగాడైనా సరే బాబా స్వామీజీ అయినా సరే అదే పని చేస్తాడు అయితే నాకు ఆశ్చర్యంగా అనిపించింది ఏంటంటే మెహర్ బాబా ఆయన ఉండడమే మౌనం మౌనంగా ఉండడమే మెహర్ బాబా ఆయన వీళ్ళకి ఏం చెప్పాడు ఆయన భావజాలంతా వీళ్ళు ఏం ప్రభావితం అయ్యారు ఆయనేం మాట్లాడనే మాట్లాడకుండా ఆయన భావజాలం పేరిట ఏం వీళ్ళ దృష్టికి వచ్చింది ఏం ప్రభావితం అయ్యారు ఇంత తీవ్రమైన పనులు చేసేలాగా వాళ్ళు ఎలా ప్రేరేపితమయ్యారని తెలియట్లేదు ఎంత చేసినా సరే ఇప్పటికీ మనం కోరుకోవాల్సింది ఏంటంటే పోలీసులు రవి మనోహరాచార్య డిఎస్పి ఉన్నాడు ఆయన పరిధిలో జరుగుతుంది ఈ అంతా మదనపల్లిలో ఉన్నాడు వాళ్ళు ఇంకా కాస్త కష్టపడి పనిచేసి అసలు ఎవరు వీళ్ళు తరచుగా అప్రోచ్ అయ్యే స్వాములు ఎవరు అనేది కనిపెట్టాలి లేకపోతే ఇక్కడ ఇద్దరితో ఆగిపోయే వ్యవహారం కాదు ఇంకెంతమంది ఇలాంటి ఉన్మాదంలో ఉన్నారో వీళ్ళు ఒకసారి మనిషి ఏంటంటే నన్ను నేను ఉద్ధరించుకోలేను అనే భావన ఉన్నంత వరకు దేవుడు కావాలి నా కష్టాలకు నేను కారణం కాదు అనే భావన ఉన్నంత వరకు దెయ్యం కావాలి ఈ కాన్సెప్ట్లోనే ఉంటాడు పైగా నన్ను ఉద్ధరించడానికి ఒక మీడియేటర్ కావాలి నేను డైరెక్ట్ దేవుడికి నాకు యాక్సెస్ లేదు కావాలి వాడు స్వామి కావాలి వాడు బాబా కావాలి వాడికి ఒక కాషాయం బట్టలు ముసుగు ఈ వేషం కావాలి ఈ భావజాలంతో ఒక కామన్ మ్యాన్ మన ఇప్పుడు ఈ పరిభాషలో బలహీన మనస్కుడు ఒకడు ఉన్నంత వరకు ఈ దందా నడుస్తూనే ఉంటుంది ఎవడు ఇంతగా ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళు కూడా ఒకరితో ఆగరు ఒక్క బాబా ఉద్ధరిస్తాడనే నమ్మకం వాడికి కూడా ఉండేది వాడి మీదే వాడికి నమ్మకం లేదు ఇంకొకటి మీద కంప్లీట్ నమ్మకం ఎలా ఉంటుంది వాడు వీళ్ళ ఇల్లు కూడా అలాగే ఉంది ఓషో ఉన్నాడు మెహర్ బాబా ఉన్నాడు జగ్గి వాసుదేవ్ ఉన్నాడు సమస్తం ఉన్నారు బాబాల కూటమిలాగుంది వాళ్ళ ఇల్లు ఇట్లాగా వాడు ఒకడిని నమ్మడు పర్టికులర్ ఎవరు నిందిస్తారు మీరు బాబా మాట్లాడిన మాట్లాడు వీళ్ళనేమి ఇలాంటి పనికి పురిగొల్పాడు జగ్గి వాసుదేవి చెప్పిన దానివల్ల కొన్ని లక్షల మంది వింటున్నారు ఆయన ఉపదేశాలు వీళ్ళు ఒక్కరే చేసుకుంటే జగ్గి వాసుదేవి ఎలా నిందిస్తారు అయితే ఇప్పుడు వాళ్ళు తేల్చాల్సింది ఏంటంటే వీళ్ళు ఇంత పోషు ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టుకునేంత స్థాయి చాలా పెద్ద బంగ్లా ఉన్న ఇద్దరు ఉన్నత చదువులున్న ఉద్యోగాలున్న వ్యక్తులు కుటుంబం వీళ్ళు తరచుగా అప్రోచ్ అవుతున్న ఎవడు తరచుగా వీళ్ళింటికి వచ్చి కూడా ఉపదేశాలు చేయగలుగుతున్న స్వామ్యవుడు ఈ సీసీటీవీ ఫుటేజ్లు అవి పట్టుకొని రాబట్టి వాడిని నాలుగు పీకితే ఇంకా విషయాలు బయటకు వస్తాయి పోలీసులు కూడా కాస్త అంటే మిగతా కేసుల్లో ప్రజల నుంచి ఒక వాదన వినిపిస్తుంది ఎందుకు వీళ్ళ విషయంలో ఇంత కూల్గా రియాక్ట్ అవుతున్నారు అది పోలీసులను బ్లేమ్ చేసే పరిస్థితి లేదు ఎందుకంటే ప్రతి ఇది చోరీ కాదు కదా సెల్లో పెట్టి రెండు దెబ్బలు కొడితే ఏదో బయటపడి చెప్తాడు పాత కేసులన్నీ కూడా బయటకి చెప్తాడు పాత దొంగతనాలన్నీ అనుకోవడానికి వీళ్ళు ఖచ్చితంగా ఉద్దేశపూర్వకంగా చేసిన హత్య అయితే కాదు ఒక పిచ్చిలో చేశారు పిచ్చి దిగేదాకా ఆగాలి నీకు నిజం తెలియాలన్నా ఇప్పుడు మనం ఏదైతే అన్నామో చిన్నపిల్లని పెద్ద అమ్మాయి కొట్టి పొడి చంపింది పెద్దఅమ్మాయిని డంబెలతో కొట్టి చంపింది ఇది ఇలా జరిగిందో లేదో కూడా ఎవరికి క్రమం తెలుసు క్రమం బహుశా వీళ్ళు తప్పించుకోవడానికి అలా చెప్పారేమో ఇద్దరు చనిపోయారు కాబట్టి చిన్నపిల్లని పెద్దమ్మాయి చంపిందని ట్రాన్స్ నుంచి బయటకు వస్తే జరిగింది మర్చిపోయే అవకాశాలు ఏమైనా ఉన్నాయా మెడికల్గా ఏ సైకియాట్రిస్ట్లో వాళ్ళు చెప్పాల్సిన విషయం కానీ ఎలా ఎలాంటి పాసిబిలిటీ అయినా ఉంటుంది ఇది డ్రామా కానంత వరకు ఇప్పుడు ఉండే ట్రాన్స్ మనం చూస్తున్న విజువల్స్ నటన కానంత వరకు ఏమైనా జరగచ్చు వాళ్ళకి మొత్తం గుర్తు ఉండొచ్చు ఏం జరిగిందో ఖచ్చితంగా గుర్తుంటుంది అంత మరిచిపోయేంత వ్యవహారం కాదు ఇది కానీ మొత్తానికి తేలాలి ఎవడు వీళ్ళు తరచుగా వీళ్ళకి ఉపదేశాలు ఇచ్చే స్వామి ఎవడు అనేది తేలాలి స్వామీజీలు కూడా వాళ్ళతో వాళ్ళు ఏమంటారంటే మేము వాళ్ళు రమ్మంటలేదు కదా మా దగ్గరికి వాళ్ళు మా దగ్గరికి వస్తున్నారు అడిగితే మేము చెప్తున్నాం అంటున్నారు వాళ్ళు నీళ్ళ స్వామి అని ఒక ఆయన ఉన్నారు గతంలో ఆయన పిల్లలు లేని వారికి పిల్లలు పుట్టించానని చెప్పి ఆయన ఇచ్చిన నీళ్లు తాగితే పిల్లలు పుడతారని చెప్పి ఇట్లా ప్రచారం జరిగింది అప్పట్లో ఒక దశలో ఆశ్రమంలో అతిసార వ్యాధి వ్యాపించింది ఈ నీళ్లు తాగి చాలా ఇదైతే ఆయన ఆశ్రమం నుంచి పారిపోయాడు ఆ కృష్ణాజిల్లా ఉయ్యూరు పోలీసులు పట్టుకున్నారు ఆయన్ని ఆయన్ని ఆయన బావని పట్టుకుని లాకల్లో పడేశారు ఆయన కంటిస్తకారాన్ని అక్కడ పెట్టారు ఆయన నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఏమన్నాడంటే నేను 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 ఇచ్చిన వాళ్ళు వాళ్ళు వచ్చి తప్పు నాది కాదు కదా ఆయన కానీ నా నీళ్లు తాగడం వల్ల మీకు లబ్ధి చేకూరుతుందని ప్రభావితం చేయడం ఆయన తప్పే అవుతుంది కదా ముమ్మటికి అంటే ప్రలోభం పెట్టడం అనేది మీరు చెప్పండి సుందర్ గారు ఇప్పుడు ఈ వీళ్ళు ఎవరో బాబాలని అప్రోచ్ అయ్యారనుకోవచ్చు ఇందులో రకరకాల కోణాలు ఉన్నాయి ఈ ఆస్తిని దక్కించుకోవడం కోసం ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేశారు అనే కోణం కూడా ఏదేమైనా స్వామీజులు అనేవారు అన్నింటినీ జయించిన వారు అయితేనే భగవంతునితో యాక్సెస్లు ఉండగలుగుతారు అన్నట్టుగా అన్నీ జయించిన వారు ఒక వ్యక్తిని చంపమను మీరు చావండి అనో నాకు ఇది ఇవ్వండి అనో అడిగే స్టేజ్ చెప్పలేము కొందరు స్వామీజీలు అన్ని జయించకుండా కూడా మానవ సమాజంలో ఉంటారు ఉంటున్నారు అలాంటి వాళ్ళు అసలు స్వామీజీలుగా వీళ్ళు ఎలా నమ్ముతున్నారు అని అంటే మాత్రం స్వామీజీలు కాదని ఎందుకు అనుకోవాలి వాడు అన్నింటినీ అనుభవిస్తూ కూడా స్వామీజీగా ఉండొచ్చు కదా అలా ఉండొచ్చు అంటారా స్వామీజీ ఇది ఉండకూడదు అంటే అటు జయించిన వాడు స్వామీజీ చెప్పడానికి ఓషో ఉన్నాడు ఓషో జయించమని చెప్పలేదు కదా ఓషో సిద్ధాంతం దాని భిన్నంగానే ఉంది ఇక్కడ ప్రతి మతానికి భిన్నంగా ఉన్నాయి ఇప్పుడు బ్రహ్మకుమారిలో ఒక సిద్ధాంతం చెప్తూ ఉంటారు ఇప్పుడు ఆవిడ సత్యయోగం వచ్చేసినట్టుంది బ్రహ్మకుమారిస్ లెక్కల్లో సత్యయోగం లెక్కలు వేరుగా ఉంటాయి మన వేదాల్లో చెప్పిన లెక్కలు వేరుగా ఉంటాయి ఒక్కొక్క సిద్ధాంతంలోనే ఒక్కొక్క ఉంది ఇప్పుడు ఓషోనేమో ఒక జీసస్ గా భావించారు ఓషోకి క్రీస్తుకి పెద్ద తేడా ఏమీ లేదని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ జీసస్ అనే వ్యక్తి జీవితంలో పెళ్లి లేదు ఆయన ఒక యోగి జీవితం అది ఓషో సిద్ధాంతాలు చాలా వివాదాస్పదమైన సిద్ధాంతాలు ప్రభావవంతంగా ఉన్నాయని చెప్పారు ఎట్లా చెప్పారు ఓషో కూడా అంత ప్రభావవంతంగా కానీ రెండు భిన్న మార్గాలు భిన్న మార్గాలు ఈ ఇలాంటి స్వామిజీలను నమ్ముచ్చంట రమ్మని ఇలా అయితే జనాలందరూ ఆల్రెడీ కొంత మోసపూరితమైన వాళ్ళు నమ్ముతున్నారు ఇలా నమ్మాల్సిన అవసరం ఏముంది వ్యక్తి దగ్గరికి పదే పదే వెళ్లాల్సిన అవసరం మనకు లేదు స్వామీజీల దగ్గరికి కానీ జ్యోతిషుల దగ్గర గానీ వెళ్ళి వాళ్ళు సలహాలు తీసుకోవడం వరకు సంప్రదించుకోవడం తీసుకోవచ్చు కానీ వాళ్ళు చెప్పిన అన్ని గుడ్గా నమ్మటం వాళ్ళు కమర్షియల్ లేకపోతే కమర్షియల్ కాదా అనే విషయం తెలుసుకోకుండా వాళ్ళు ఏది చేయమంటే అది చేస్తూ ఉంటారు ఇక్కడ విచక్షణ జ్ఞానం అనేది పూర్తిగా అనుకోవచ్చు వీళ్ళ విషయంలో చూస్తుంటే అది పనిచేయాల్సిన ఏం చెప్పిన కామన్ సెన్స్ అని ఉండదండి కామన్ సెన్స్ ఉపయోగించుకోవాలి మెయిన్ అది ఎలాంటి తర్కమైన బుద్ధి లేదు చదువుకున్న వాళ్ళైనా సరే దేన్నైనా తర్కబద్ధంగా చూసే ఆలోచనే లేదు వాళ్ళకి ఎవడు ఏది చెబితే అది నమ్మడం ఇలాంటి పూజల ద్వారా మళ్ళీ సమస్తం సాధిస్తామని ఎలా ఊహించారో మీరు మంత్రానికి శక్తి ఉందంటారు మంత్రానికి ఒక ఆరా ఉంటుందంటారు మంత్రం వల్ల ఒక ప్రభావం ఉంటుందంటారు ఏదున్నా లేకపోయినా నీకు ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేస్తుందనే ఆలోచన ఏదో అంతవరకు ఒక రకంగా అర్థం చేసుకో బిలీఫ్ సిస్టమ్ వరకు బిలీఫ్ సిస్టమ్ వరకు అలా కాకుండా ఏకంగా చంపేస్తే మళ్ళీ పుడతారని మళ్ళీ రేపు తెల్లారితో జీవిస్తారని ఈ స్థాయికి వెళ్ళడం అనేది మాత్రం చాలా అర్థం కానీ అర్థం చేసుకోలేని జీర్ణం చేసుకోలేని విషయం కానీ సార్ ఇక్కడ ఒక అంశం మనకు తీవ్రంగా కనిపిస్తుంది మనం టెక్నికల్గా ఎంత డెవలప్ అవుతున్నామో మూఢత్వం వైపుగా కూడా సమకాలీంగా అంతే వెళ్తున్నారు ఇంకా జనాలు ఒకప్పుడు అంటే మనకి సైన్స్ లేదు ఏమీ లేదు ఇంత స్థాయిలో భగవంతుణ్ణి నమ్మడం వరకు మీరు అన్నట్టుగా ఓకే కానీ చంపడాలు చావడాలు లేకుంటే క్షుద్ర పూజల పేరుతో పిల్లల్ని చంపడా చిన్న చిన్న పిల్లల్ని వీటిని ఇంకా ఇంకా ఇప్పుడు ఇంత జరిగినా దీన్ని ఫాలో అయ్యే వాళ్ళు ఇంకా ఉన్నారు మేబీ నిజం లేసి వస్తారు అనే వాళ్ళు కూడా ఉండొచ్చు కెమెరా విధానం ఎక్కడ సార్ మనం కూడా అనుకున్నాం ఈ దేశంలో చిన్న కిళ్ళీ బంక పెట్టుకోవాలన్న రోడ్డు పక్కన వాడికి ఏదో మున్సిపాలిటీ నుంచి ఒక పర్మిషన్ కావాలి ఆశ్రమం పెట్టుకోవాలి స్వామీజీ వేషం వేయాలంటే ఎలాంటి పర్మిషన్ అక్కర్లేదు మనం మన స్కిల్స్ని ప్రతిభని మన నైపుణ్యాలని జ్ఞానాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు మౌనంగా కూర్చున్న వాడిని స్వామి కింద పూజిస్తారు ఎక్కువ ఇంకెక్కువ పెద్ద స్వామి మాట్లాడితే మనం మాట్లాడేది కరెక్టా కదా మనం ఇంగ్లీష్ బాగా చెప్పగలుగుతున్నామా సంస్కృతం బాగా చెప్పగలుగుతున్నామా దానికి కొన్ని కులబద్ధలు తూకం రాళ్ళు ఉంటాయి కానీ మౌనంగా కూర్చున్న గోచే పెట్టుకుని మౌనంగా కూర్చున్న వాడు స్వామి అనుకునే మూర్ఖత్వం ఉంది మనకి సొసైటీలో ఒక మూర్ఖుడు నమ్మితే ఆ మూర్ఖుడి సిమిలర్ మెంటాలిటీ ఉండే వాళ్ళ అందరు మూర్ఖులు ఎగబడి నమ్మే పరిస్థితి ఉంది దీనికి ఎక్కడ చెక్ పాయింట్ మనం మునుగోడు అనుకున్నాం అది మళ్ళీ మళ్ళీ కూడా చెప్పుకోవాల్సిన విషయం దీనికి ఒక చట్టబద్ధమైన నియంత్రణ వ్యవస్థ కూడా ఉండాలి ఏ వ్యాపారానికి అయితే ఒక లైసెన్స్ లాగా ప్రతి దందాకి ఒక చట్టబద్ధమైన జవాబుదారి తను ఉండేలాగా ఉంటుందో స్వాములకు కూడా అలాంటిదే ఉండాలి ఎవడబడితే వాడు ఇప్పుడు హేమసుందర్ చెప్పినట్టు నా సమస్త జీవితాన్ని అనుభవించి తాగి తందనాలాడి అన్ని వ్యవహారాలు చేసి ఈ కెరీర్ అయిపోయింది అనుకున్న తర్వాత నేను చాలా సందర్భాల్లో ఫీల్ అవుతూ ఉంటాను చాలామంది ఇది మన ఇలాంటి డిబేట్లు చెప్పడం కూడా ఇంపార్టెంట్ చాలామంది వాళ్ళ 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 ఉద్యోగ జీవితాల్లో రకరకాల వందల అకృత్యాలకి అవినీతికి పాల్పడుతూ ఉంటారు అంతా అయ్యాక ఏ రిటైర్ అయ్యాక అరవై ఏళ్ళకి రిటైర్ అయితే ఒకటి రెండేళ్ళు వాళ్ళ పిల్లల్ని వాళ్ళని చూసుకొని తర్వాత వెళ్ళి ఒక స్కార్ఫ్ వేసుకొని తిరుమలలో అన్నదాన సత్రంలో వడ్డిస్తే ఇంక డైరెక్ట్ స్వర్గానికి వెళ్ళిపోతాము ఇంకేముండదు శ్రీవారి సేవ అని ఒక లైన్ వేసుకొని పది రోజులు వాళ్ళు ఫ్రీ అకామిడేషన్ ఇస్తారు ఫ్రీ భోజనాలు పెడతారు రోజుకోసారి దేవుణ్ణి దర్శనం చేసుకోవచ్చు ఒక షిఫ్ట్ అన్న అన్నదాన సత్రంలో ఉండడము క్యూ లైన్లో కంట్రోల్ చేయడము ఏదో ఒకటి చేస్తే మనం ఇంక డైరెక్ట్ స్వర్గానికి వెళ్ళిపోవచ్చు నువ్వు అరవై ఏళ్ల పాటు ఎంత మందిని దోచుకున్నావు ఎంత అవినీతి చేశావు ఇవేవి వాళ్ళకు గుర్తుకు రావు ఈ రెండు మూడేళ్ళు ఈ డ్రామా నడిపిస్తే చాలు అనే ధోరణి కొన్ని లక్షల మందిలో ఉంది మీరు లెక్క తీయండి శ్రీవారి సేవలో ఎంతమంది ఇన్నేళ్లలో సర్వీస్ చేశారు అన్ని లక్షల మందిలో ఆ భావజాలం ఉంది నువ్వు నీ ఇంటి ఎదుటికొచ్చిన వాటికి అట్లీస్ట్ అంత అంత ఉదారత్వం నీకు ఔదార్యం నీకు లేకపోతే నీ ఇంటికి వచ్చిన అతిథికి మనస్ఫూర్తిగా అంత ముద్ద పెడితే చాలనే ఫీలింగ్ లేకుండా అక్కడికి పోయి టీటీటీ డబ్బులతో మనం వాళ్ళు వడ్డి వండితే మనం వడ్డించేస్తే సరిపోతుంది అనుకునే భావజాలం అది మనకి డైరెక్ట్ పుణ్యం ఇచ్చేస్తుంది తిరుమల దేవుడి సన్నిధిలో అక్కడ దేవుడు ఉన్నాడు దేవుడిని మేనిపలేట్ చేయడం మొక్కులు అంతే కదా మొక్కలు బ్రైబే కదా దేవుడికి మనం ఇచ్చే బ్రైబే నేను గుండు కొడతానంటే గుండె బొచ్చు మనకి మళ్ళీ మలుస్తుంది కాబట్టి చేయి నరుకుతా అని మొక్కం కదా మనం తిరుమల దేవుడికి గుండు కొడతాము మహా అయితే హుండీలో వేస్తాం అది కూడా వాటా నాకు లక్ష రూపాయలు వస్తే నీకు ఒక పదివేలు వేస్తా ఈ వాటాలు వేస్తాం దేవుడు కమిషన్ ఇవ్వడమే అయితే ఇలాంటి వాళ్ళు ఉన్నంత వరకు ఈ మనం ఇన్ని తప్పులు చేసి ఈ స్వామీజీలు కూడా అలాగే తయారవుతున్నారు ఒక నలభై ఏళ్ళు ఒక ఏది రీజనబుల్ ఏజ్ గ్రూప్ అక్కడ దాకా అన్ని వ్యాపారాలు అన్నీ చేసి ఆ ఫెయిల్యూర్సు సక్సెస్లు అన్నీ మూట కట్టుకుని నాకు ఒక వ్యక్తి గురించి తెలుసు పేర్లు అనవసరం కోట్లలో అప్పులు ఉండేవి బాగా చితికిపోయాడు ఐపీ పెట్టి వెళ్ళిపోయాడు నేను విన్నాను ఇటీవల కాలంలో మొత్తం ప్రతి నయా పైసాతో సహా మొత్తం అప్పులు తీర్చాడు మళ్ళీ కోట్ల పెట్టుబడులతో తన ఫ్రెండ్స్గా ఇదివరకు ఫ్రెండ్స్గా చలామణిలో ఉన్న వాళ్ళతో వ్యాపారాలు నడిపిస్తున్నాడు ఇప్పుడు విషయం ఏంటంటే వాడు ఢిల్లీలో ఒక బాబా త్వరగా అప్పులు చిన్న చిన్న ఏజ్ గ్రూప్ పెద్ద ఏజ్ గ్రూప్ కూడా కాదు వార్ధక్యంలో మంచి గడ్డం పెట్టుకుని గడ్డంతా వేసిన విషయం కూడా కాదు అది నేను బాబా అవతారంలో నేను చూడలేదు ఇదివరకు నాకు తెలుసు కానీ అయితే ఈ బిజినెస్ మొత్తం జీవితాన్నంతా అనుభవించి ఒక బాహ్య ప్రపంచానికి మాత్రం ఇంకొక కవర్ వేద్దాం ఇంకొక తొడుగు వేద్దాం ఇన్ని వేల మంది ఆయనకి ఏమీ రాదు ఆధ్యాత్మికంగా అని తెలిసి ఎలా వాళ్ళని నమ్మించగలుగుతున్నారు సార్ ఏదో మహిమలు చేయాలి లేదా ప్రతి రోజు చెప్పిందే చెప్పి అంటే రామలాపురం అనే సెంటర్లో ఈ బ్రహ్మ కుమారి సెంటర్ ఉంది అక్కడ ఒక చిన్న కురవాడికి బ్రహ్మబాబా ట్రాన్స్ వచ్చి అతనితో చెప్పు సందేశాలు ఇస్తున్నాడు అని చెప్పి ప్రచారం జరుగుతుంది బాగా దీన్ని కాకినాడ సెంటర్ వాళ్ళు అమలాపురం సెంటర్ వాళ్ళు బాగా ప్రచారం చేస్తున్నారు బ్రహ్మబాబా వచ్చాడు మాకు ఇట్లా సందేశాలు ఇస్తున్నాడు భక్తులు కూడా విపరీతంగా పెరిగిపోయారంట అక్కడ ఇది ఆ సెంటర్లో ఉన్న వాళ్ళకి కొందరికి నచ్చట్లేదు అసలు బ్రహ్మబాబా ఇక్కడ రావడం ఏంటి ఇన్ని స్టేట్లు వదిలిపెట్టి అమలాపురం వస్తాడా ఇదే పైగా ఈ విషయాన్ని మాకు మౌంట్ ఆబులు తెలియపరచాలనుకుంటున్నామని కూడా చెప్తున్నారు మీడియా ద్వారా తెలియరేస్తే బాగుండదని కూడా నాతో అన్నారు వాళ్ళు పోనీ శాంతి శాంత సరోవరం ఉంది కదా హైదరాబాద్లో వాళ్ళు సంప్రదించబానంటే ఇక్కడ కాదని డైరెక్ట్గా మేము సంప్రదించాలంటున్నారు వాళ్ళు అంటే ప్రచారం కోసం చేస్తున్నారా అంటే జనాల్ని ఒక రోజు నమ్మించవచ్చు రెండు రోజులు నమ్మించవచ్చు ఇందాక పెళ్ళయ్య సార్ వాళ్ళు అన్న ఫ్రెండ్ ఏమని నమ్మించి ఉండవచ్చు ఇన్ని వేల మందిని ఏమని నమ్మించి రప్పించుకునే ఉండదు నేను పూర్తి నాకు రీసెంట్ గానే తెలిసింది ఒక రెండు మూడు వారాల కింద ఇప్పుడు ఈ అవతారంలో ఉన్నాడు అని అయితే ఏమని నమ్మించాడు అతను పెద్ద విద్వత్తు ఉన్నాడు కూడా కాదు ఇంత బలహీనులా మరి అంటే ఎవరు సన్యాసి గేటప్పు వేసినా లొంగిపోయేంత బలహీన మార్కెటింగ్ కూడా వ్యాపారానికి ఎలా మార్కెటింగ్ స్వామీజీలు కూడా అలాగే మార్కెటింగ్ పనిచేస్తుంది ఒక సెలబ్రిటీని ఒక ఆశ్రమానికి తీసుకురావడానికి ఒక రేట్ ఉంటుంది బ్రాండ్ అంబాసిడర్లు ఉన్నట్టే ఒక చిన్న ఊర్లో ఉండే ఒక చిన్న స్వామీజీ దగ్గరికి ఏ బాలీవుడ్ హీరోయిన్ వస్తుంది బాలీవుడ్ హీరోయిన్ రావడము ఆ పబ్లిసిటీ ఆమె అక్కడ కాళ్ళు మొక్కడము వాటితో బొట్లు పెట్టించుకోవడము ఇదంతా వాటి బిజినెస్ని హారిజెంటల్గా ఎంత పెంచుతుంది వాటి భక్తుల బేస్ని కస్టమర్ బేస్ని ఎంత పెంచుతుంది అది అలాగే పొలిటీషియన్స్ కూడా పొలిటీషియన్స్కి అయితే అవి ఈ రాజకీయ దళారీ కేంద్రాలు అవి పైరవీ కేంద్రాలు బ్లాక్ మనీ అని వైట్ మనీ అని చేసే కేంద్రాలు చాలామంది స్వాముల ఆశ్రమాలు ఇలా నడుస్తున్నప్పుడు వాళ్ళే బ్రాండ్ అంబాసిడర్లు వాళ్ళే ఆ పబ్లిసిటీ బాధ్యత అంతా వాళ్ళే చూసుకుంటారు మార్కెటింగ్ వాళ్ళే చూసుకుంటారు వీడు ఊరికే ఒక వేషంలో ఒక పాత్ర పోషిస్తే చాలు వాళ్ళ చిన్న రోల్ ఆ రిజల్ట్స్ను కూడా ఆ ఫలితాలను కూడా వాళ్ళు సగం అనుభవిస్తూ ఉంటారు ఖచ్చితంగా అదే జరుగుతుంది ఎవడు మార్కెటింగ్ బాగుంటే వాడు పెద్ద స్వామి మార్కెటింగ్ వీక్ ఉన్నవాడు చిన్న స్వామి ప్రేమసుందర్ గారు ఆధ్యాత్మికత అనే పేరుతో ఇలాంటివి కొన్ని జరిగినప్పుడు ఏ మతానికైనా మూలం నుంచి దెబ్బపడే అవకాశం ఉంటుంది అంటే ఈ ఇన్సిడెంట్తో కొంతమంది నాస్తికత్వం వైపు వెళ్ళడం ఇలాంటి అనేక అంశాల వల్ల మనుషులు వేరే దారి ఎంచుకుంటారు దీని ప్రభావం ఆధ్యాత్మికత మీద ఎంతవరకు ఉండొచ్చు ఇటువంటి సంఘటనల ప్రభావం దీని మీద దీని ప్రభావం ఉండదండి సృష్టి ఉన్నంతకాలం ఈ వైరుధ్యం ఉంటూనే ఉంటుంది ఎందుకంటే ఇవి రెండు దారులు నెగిటివ్ పాజిటివ్ ఈ రెండు ఉన్నంత సృష్టి ఉన్నంతకాలం ఉంటాయండి ఇవి ఇవి దీనివల్ల నాశకత్వం పెరుగుతున్నా అంటే అది పెరగదు అట్లా అని అది పెరగదు ఇది పెరగదు ఇలా వెళుతూనే ఉంటుంది అది సృష్టి ధర్మం కాబట్టి అలా కొనసాగుతూనే ఉంటుంది మీరు శాస్త్రవేత్తలు కూడా సృష్టిలో నవగ్రహాల ఆధారంగా జాతకాలు ఇవన్నీ ఉంటాయి అంటారు కదా అవి ఉన్నప్పుడు వాళ్ళే ఏమంటారు అవి ఉన్నప్పుడు దయాలు ఉన్నట్టే దేవుళ్ళు ఉన్నట్టు అంటే ఒకటి ఉంటే అన్ని ఉన్నట్టు ఒకటి లేదంటే ఏది లేనట్టు అనే వాదనని రెండు భిన్న వాదనలు అదే నాస్తికత్వం ఒకటి ఆస్తికత్వం వీటిపైన గ్రహాల ప్రభావం వల్ల కూడా వీళ్ళు ఇలా ప్రవర్తించే అవకాశాలు ఉంటాయి గ్రహాల ప్రభావం వల్ల ప్రవర్తించే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉంటాయి అవి వాళ్ళ జాత చక్రాలు చూస్తే మనకు అర్థమవుతుంది వాళ్ళ డేటా బర్త్లు మాకు తెలియదు నేను అది కూడా ప్రయత్నం చేశాను వాళ్ళ డేటా బర్త్లు తెలిస్తే ఆ కాంబినేషన్ ఎలా ఉంది అనేది ఎందుకంటే జ్యోతి శాస్త్రాన్ని ఆమోదించింది ప్రభుత్వం ఆమోదించింది కోర్టులు కూడా ఆమోదించినాయి శాస్త్రం అబద్ధం అంటే లేదు జ్యోతిషం మూసుకులో కొంతమంది బోగస్ జ్యోతిష్యవేత్తలు కూడా తయారయ్యారు ఇక్కడ అది వాళ్ళ గురించి మనం మాట్లాడట్లేదు ఇక్కడ సబ్జెక్ట్ శాస్త్రపరంగా శాస్త్రం అనేది కరెక్ట్ అది చార్ట్ చూసుకుని వినాల్సి చేయొచ్చు అంటే నవగ్రహాలు ఎఫెక్టులు ఈ గ్రహణాలు రావడాలు లెక్కలు తిటలు మంచి విల్ పవర్ ఉన్నప్పుడు ఈ గ్రహాల ప్రభావం కూడా పనిచేయడానికి మనం అది అది శాస్త్రమే చెప్తుంది అది మాస్టర్ మా మాస్టర్ సివి అని ఒక యోగ గురువు ఉండేవాడు మాస్టర్ సివివి గారు తన పుస్తకాలు రాశారు ఇది విలుపోవరు ఉన్న వాళ్ళని ఏ గ్రహాలు కూడా ఏమీ చేయలేవని అంటే అంటే గా ఏంటి మనకి విలువరనే చాలా అవసరం అనేది చెప్పారు చెప్పినది చెప్తారు సంకల్పం ఉంటే అల్టిమేట్ గా ఈ ఇన్సిడెంట్ మీరు విన్న తర్వాత మీరేమనుకున్నారు అంటే ఒక తల్లి తండ్రి సమక్షంలోనే ఇద్దరు పిల్లలు చంపబడ్డారు వాళ్ళు చంపారా వాళ్ళకి వాళ్ళే చనిపోయారా అనేది పక్కన పెడితే క్షుద్ర పూజలు మీకున్న అనుభవంలో ఇటువంటి సంఘటనలు ఎప్పుడైనా చూసారా మీరు ఇలాంటివి చాలా జరిగినయండి క్షుద్ర పూజలు అనేవి అనేక చోట్ల జరుగుతున్నాయి దీని మీద చాలా పుస్తకాలు వచ్చినవి ఇప్పుడు ఎండమూరిన వీరేంద్రనాథ్ రాసిన తులసిదళం నవలని తీసుకుంటే ఇక్కడ ఏంటంటే యద్భావం తద్భావతి అనే మాట మీరు వినే ఉంటారు మనం ఏది ఎలా చూస్తే అది అలా కనిపిస్తుంది ఇప్పుడు ఎండమూరి వీరేంద్రనాథ్ తులసి ఇటు సైన్స్ గురించి చెప్పారు ఇటు క్షుద్ర విద్యల గురించి చెప్పారు దీనికి అటు హిప్నాటిజాన్ని జోడించారు అన్నింటినీ కలిపి ఒక కొలిక్ తీసుకొచ్చి ముగించారు దీనివల్ల ఏది అనేది అక్కడ ఆయన ఎండింగ్ ఇవ్వలేదు కూడా స్పష్టంగా స్పష్టంగా ఇవ్వలేదు కూడా స్టాండ్ తీసుకోవాలి ఇప్పుడు మనం ఇలాంటి సినిమాలు చూస్తాం వీళ్ళు తీస్తారు ఏ సందేశం వేయరు కానీ సార్ అన్నట్టుగా ఎవరు ఏది తీసుకోవాలో వాళ్ళు ఇది తీసేసుకుంటున్నారు ఇలాంటి వాటి పట్ల పడి నిజంగానే చేతబడి ఉంది నిజంగానే బాణమతుందని ఈ స్థితి దాకా వచ్చింది ఇప్పుడు వాళ్ళ అమ్మాయికి దయ్యం పట్టిందనే స్థితి ఇవి ఎంతవరకు మంచివి అంటారు ఇటువంటివి ఖచ్చితంగా అలాంటి సాహిత్యాన్ని ఎటు తిరిగి సమర్థించలేము కానీ కమర్షియల్ సాహిత్యం గురించి చర్చించుకోవడం కూడా దండగా అది పూర్తిగా కమర్షియల్ అనే పారామీటర్ తప్ప ఇంకొక తూకం రాయలేదు లేదు దానికి ఏది ఎగబడి చదువుతారు ఇప్పుడు మీకు సెక్స్ నింపేసిన సినిమాలను గురించి చర్చించుకొని ఏం సాధిస్తాం ఇలాంటి సందర్భాల్లో వాటి గురించి చర్చించుకునే సమాజాన్ని ఉద్ధరించాలనుకోవడం భ్రమ పిచ్చి ఇంకో రకం పిచ్చి వాళ్ళది ఒక రకం పిచ్చి ఇలా జరుగుతుంది అలాంటి వాటి గురించి మాట్లాడుకోనక్కర్లేదు అయితే వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే రాసులు జ్యోతిష్యము వాటి గమనము వాటి ప్రభావము ఆ రాసుల కాంబినేషను ఇదంతా ఒక సైన్స్ అని కూడా సిద్ధాంతీకరిస్తున్న వాతావరణంలో కూడా అది కూడా ఒక సైన్స్గా భావిస్తున్న వాతావరణంలో కూడా ఆ సైన్స్ సంకల్ప బలం ఉండేవాడిని ఏమీ చేయలేదు ఆ సైన్స్ ప్రభావం దాన్ని మనం సైన్స్ అనుకుంటున్నాం ఏదో కేవలం ఒక గాలిపోగు చేసిన విషయం కాదు ఆ సైన్స్ కూడా సంకల్ప బలం ఉండేవాడిని ఏమీ చేయలేదు అనేది జ్యోతిషం తెలిసిన వ్యక్తిగా హేమసుందర్ అనమాట అదే అదే సంకల్పం ఉన్నవాడికి దేవుడు అక్కర్లేదు వాడి పని వాడు చేసుకుంటాడు అదే సంకల్పం ఉన్నవాడికి ఒక ఈ కొత్త దేవుళ్ళు పుట్టుకొచ్చిన దేవుళ్ళు బాబాలు వీళ్ళనవసరం అదొక్కటి ఎంతమందికి ఎంత ఉంది అనేది మనం మనం వేసుకోవాలి డిపెండ్ కాకుండా ఎవరికి వాడు వేసుకోవాలి ఎవరు మన మంచి చెడులనేది ఎంతమంది చెప్పి ఎన్ని చెప్పినా మనకే ఎక్కువ తెలుస్తాయి మనం సరిగ్గా చూసుకోగలిగితే ఆ ప్రయత్నం ఒక్కటి జరగాలి అందరిలో మీరు అన్నారు చూసారా దీనివల్ల ఎంతమంది ప్రభావితం అవుతారని దీనివల్ల ఎటువైపు ప్రభావితం దీనివల్ల నాస్తికులు ఎందుకు తయారవుతారు ఇన్సిడెంట్ జరిగింది వీడు నేను దేవుణ్ణి ముఖ్య అలవాటు నాకు ఉందనుకోండి వీడు జస్ట్ దేవుణ్ణి ముక్కేవాడు కాదు అంతకు మించి చెడిపోయిన వాడు అని నేను అంటాను పూర్తిగా పిచ్చి దేవుణ్ణి ముఖ్య అలవాటు కూడా మీకు లేకపోతే చేయ్ అసలు దేవుణ్ణి ముఖ్య వాళ్ళే ఇట్లా తయారయ్యారని మీరు అంటారు ఇలా ఎవడు పతనమైనంత వేరకు మేరకు వాడికి చక్కగానే ఉంటుంది వీడి పతనాన్ని ఇంకొద్దిగా ఎక్కువగా చూసుకుంటూ ఉంటాడు దీనివల్ల కొత్త నాస్తికులు తయారు గారు కొత్త భక్తులు తయారు గారు అయితే ఎవడు వీళ్ళ ప్రభావంలో ఉంటాడో అలాంటి వాళ్ళే ఇలాంటి మరిన్ని ప్రమాదాలకు కారణమయ్యే అవకాశం ఉంది ఇంత జరిగిన సమర్థించే వాళ్ళు కూడా ఉంటారు కదా మనం మొన్న చెప్పుకున్న సినిమాలో పాయింట్ కూడా అదే ఇలాంటి పిచ్చి వాళ్ళు వీళ్ళు వీళ్ళ కూతురులను చంపుకున్నారు ఏదో ఊళ్ళో పది మంది పెళ్లిగానే అమ్మాయిలను చంపేస్తే సత్యయోగం వస్తుంది అని గనుక వీళ్ళకి ఆలోచన వచ్చింది అనుకోండి వీడు మహిళా కాలేజీకి వైస్ ప్రిన్సిపాల్ ఈ పురుషోత్తం నాయుడు అనేవాడు వాడికి గనక వాడికి ఎవడో వాడికి ఆ బుద్ధిని ఇంజెక్ట్ చేసిన దుర్మార్గుడు స్టూడెంట్స్ పరిస్థితి ఏంది వాడి పరిధిలో మంది వీడి కెమిస్ట్రీ లెక్చరర్ వాల్యూబుల్ సబ్జెక్ట్కి లెక్చరర్ వైస్ ప్రిన్సిపాల్ అమ్మాయిల కాలేజీకి కాలేజీలో పనిచేస్తున్నాడు ట్యూషన్ చెప్తానంటే ప్రభావితం వచ్చేవాళ్ళు పది మంది ఉంటారు కదా ఇంట్లో నలుగురు పిచ్చి ఉన్నారు చావడానికి చావడానికి ఆడని పిచ్చాళ్ళు నలుగురు ఉన్నారు వాళ్ళ ఇంట్లో మంది అమ్మాయిలు వస్తే ఒక దెబ్బకి చంపేస్తారు వాళ్ళు పది మందిని ఇలాంటివి ఎన్ని జరుగుతాయో ప్రభావితం చేసే వ్యక్తులు బలంగా ఉన్నంత వరకు ఏమైనా జరిగే ప్రమాదం హేమసుందర్ గారు కలియుగం సత్యయుగం ఇప్పుడు సత్యయుగం వస్తుంది మా పిల్లలు వేస్తారు అంటున్నారు కలియుగం ఎప్పుడంతం అనే దాని మీద రకరకాల పారామీటర్స్ ఉన్నాయి మీరు శాస్త్రవేత్తగా కొన్ని సంస్థలు సత్యయుగం వచ్చింది అంటున్నారు వచ్చిందా కలియుగంలో ఇది కలియుగం అనేది ఇప్పుడు ఎక్కిరాల వేద వ్యాసారి ఐఏఎస్ ఆఫీసర్ ఆయన ఒక పుస్తకం రాశారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పుస్తకం అది అప్పట్లో ఆ పుస్తకం కూడా చాలా వివాదాస్పదమైంది ఆయన వేసిన లెక్కల ప్రకారం అయిపోయిందని చెప్పి అంటారు సా సాధారణంగా కలియుగం పరిధి ఎంత అంటే పన్నెండు వందల దివ్య సంవత్సరాలు అంటారు అంటే నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు మానవ సంవత్సరాలు అయితేనే ఒక కలియుగం అండి మనకున్న లెక్కలు ఏంటి ఇప్పుడు కలియుగం కలియుగం అనేది పన్నెండు వందల సంవత్సరాలు అంతకుముందు ఉన్న ద్వాపరయుగం పన్నెండు ఏంటి పన్నెండు ఇరవై నాలుగు వందల సంవత్సరాలు దివి సంవత్సరాలు అంతకుముందున్న త్రితాయుగం ఏంటంటే మూడు పన్నెండు ముప్పై ఆరు వందలు దివ్య సంవత్సరాలు నాలుగు పన్నెండు నలభై ఎనిమిది కృతయుగం ఉండే పరిధి అనమాట అట్లా అది దివి సంవత్సరాలకు వేసుకుంటున్నాం మనం దీనివల్ల మానవ సంవత్సరాలుగా మార్చుకోవాలి ఆ లెక్కలు వేరుగా ఉంటాయి అవన్నీ అట్లా చూసుకున్నప్పుడు మన క్రీస్తు పూర్వం మూడు వేల నూట రెండులో కలియుగం స్టార్ట్ అవుతుంది అనేది మనకున్న లెక్కలు అప్పటి నుంచి ఇప్పుడు దాకా వేసుకుంటే అసలు కలియుగంలో అసలు మొదటి పాదం కూడా ఇంకా అవ్వలేదనే మనకు తెలుస్తుంది పైగా ఈ కలియుగం ఏ కలియుగం ఇది ఇరవై వైవస్వత మనవంతరం జరుగుతుంది ఇప్పుడు ఏడో మనవంతరం మనకు పద్నాలుగు మనవంతరాలు ఉన్నాయి చెప్పాలంటే ఇది వైవస్వత మనవంతరం ఏడో మనవంతరం ప్రతి మనవంతరంలోనూ డెబ్భై ఒకటి యుగాలు ఉంటాయి ఇప్పుడు జరిగేది ఇరవై ఎనిమిదవ మహాయుగంలో ఇరవై ఎనిమిదవ కలియుగం ఇది చెప్పాలంటే ఇరవై ఎనిమిదవ కలియుగం ఇంతకుముందు చాలా కలియుగాలు వచ్చి ఉండాలి చాలా యుగాల్లో కాబట్టి ఈ సర్కిల్ ఇది కంటిన్యూ అవుతూనే ఉండదు ఇప్పుడు యుగ ఉగాది అంటే మనం యుగానికి ఆది ఉగాది అని మనం చదువుకున్నాం అది సంవత్సర పరంగా తీసుకున్నట్టే సూక్ష్మంగా తీసుకుంటే ఉగాదిగా చెప్తున్నాం మనం ఆ ఉగాది వచ్చి మళ్ళీ ఉగాది రాగానే అంతమైపోతుంది అంటే అంతం అవ్వదు యుగాని కాదంటే మళ్ళీ అంతం ఏమవుతుంది అవదు ఇది ఒక సర్కిల్ ఇది ఇప్పుడు ఫస్ట్ పాదం మాత్రమే అసలు ఇంకా ఇంకా అవ్వను కూడా అవ్వలేదు అది అది లెక్కలకి చాలా తేడా ఉంది ఇది కొంతమంది చెప్పే బ్రహ్మకుమారి వాళ్ళ లెక్కల ప్రకారం అయితే వచ్చేసింది అంటూ ఉంటారు వాళ్ళు అది ఎట్లా తీసుకున్నారో వాళ్ళు వాళ్ళ ప్రామాణికత ఏంటో కూడా నాకు అర్థం కాదు నేను మౌంట్ ఆఫ్ వెళ్ళినప్పుడు కూడా అదే ఆయన వాళ్ళతో వాదించాను మీ లెక్కలకినూ వేదాల్లో ఉన్న లెక్కలకి చాలా తేడా ఉంది కదా అని చెప్పి వాళ్ళతో వాదించాను లేదండి బ్రహ్మబాబా ఇలా చెప్పారంటారు వాళ్ళు అది ఫైనల్ గా పెళ్ళే సార్ ఇప్పుడు ఆవిడ పరిస్థితి అయితే బాగాలేదు మీరు అన్నట్టు చట్ట ప్రకారం మానసిక స్థితి బాలేని వ్యక్తి నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదు తండ్రి కాస్త ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు చట్టపరంగా ఏం జరిగే అవకాశం ఉంది ఇప్పుడు చట్టపరంగా వాళ్ళిద్దరు చాలా సేఫ్ ఉంటారు చట్టపరంగా మనకి పిచ్చికి శిక్ష వేసే పిచ్చి కాకుండా వీళ్ళు ఉద్దేశపూర్వకంగా చంపారని నిరూపించే పరిస్థితి ఇప్పటిదాకా ఈ కేసులో బయటకు రాలేదు వాళ్ళిద్దరు చట్టపరంగా చాలా సేఫ్ ఉన్నారు నిన్న ఆమెది డ్రామా అయినా నేను ఆశ్చర్యపోను నిన్న మనం చూస్తున్న విజువల్స్ ప్రకారం ఇంట్లో నుంచి బయటకు రావడమే ఒక రావడము ఇదంతా డ్రామా అయినా కూడా నాకే వాళ్ళు గా బేసిక్గా మ్యాథమెటిక్స్లో గోల్డ్ మెడలిస్ట్ ఆమె అది కేవలం పిచ్చి కాకపోవచ్చు కూడా నటన కూడా కావచ్చు వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు దీన్ని పిచ్చి కింద ఎస్టాబ్లిష్ చేస్తే కేసు ఏమీ ఉండదు అనేది నిజానికి దీనికి ఎక్కువ శిక్షలు కావాలి ఒక ఉద్దేశపూర్వకంగా చంపితే మనకి మ్యాక్సిమం మనం ఏళ్ళ శిక్షేస్తున్నాం మన దేశంలో చట్టాల ప్రకారం వాడు ఉద్దేశపూర్వకంగా ఒకరిని చంపుతాడు తప్పితే ఉద్దేశపూర్వకంగా పది మందిని ప్రతిసారి ప్రతి సందర్భంలో అందరిని కక్షపెట్టు చంపుతూ ఉండే ప్రమా అవకాశాలు పరిమితం అయిపోతాయి ఇలాంటి పిచ్చి వాళ్ళు ఉన్నంతకాలం ఇప్పుడు అనుకున్నాం కదా కూతురు చచ్చిపోతే వస్తారనుకున్నవాడు ఒక పది మంది పసిపిల్లల్ని చంపేస్తే ఇంకొక అద్భుతం జరుగుతుంది అని వాడికి ఎవడన్నా ఎక్కిస్తే విషయం బయట తిరగడం ఎంత ప్రమాదం ప్రమాదం మీరు శిక్షించకపోతే మానేరు జీవితకాలం పిచ్చి ఆసుపత్రిలో పెట్టాలి ఇది పిచ్చిని వాళ్ళు కనుక కన్ను వాదించుకునే ప్రయత్నం చేస్తే రేపు పొద్దున ఈ వ్యవహారం కోర్టు దగ్గరకు వచ్చినప్పుడు పిచ్చిలో చేసాము అని వాదించుకునే ప్రయత్నం చేస్తే జీవితకాలం పిచ్చి ఆసుపత్రిలో ఉండే ఏర్పాటు చేస్తే తప్ప చంపినందుకు గాను చంపినందుకు గాను ఆ పిచ్చికి గాను చంపగలిగేంత కన్న కూతుళ్ళని చంపగలిగేంత ముదిరిన పిచ్చి ఉన్నందుకు సరే ఇక్కడ ఒకటి ఉంటుంది కదా హాస్పిటల్ వచ్చాక కొన్ని నెలల తర్వాత తగ్గినట్టుగా చేసి తగ్గిందని బయటకు వస్తే అప్పుడు మళ్ళీ ప్రమాదమే ఉంటుంది శిక్ష రూపంలోనే అది ఉండాలి కోర్ట్ షుడ్ ఆర్డర్ సజెస్ట్ కాదు వీళ్ళకి పిచ్చి తగ్గేదాకా ఆసుపత్రిలో పెట్టుకోండి కాదు చచ్చేదాకా పిచ్చి ఆసుపత్రిలో పిచ్చి తగ్గిందని ప్రూవ్ చేస్తే పిచ్చి సేవ చేసే పనిలో పెట్టాలి పిచ్చి ఆసుపత్రి దాన్ని బయటకు రాకూడదు వాళ్ళు అలాంటి శిక్షలు ఏదైనా వస్తే తప్ప వచ్చే అవకాశం కూడా లేదు సో మచ్ సురేష్ గారు అండ్ సో మచ్ గారు చక్కటి వివరణ అందించారు కాకపోతే మన మూడు రోజుల నుంచి అనేక అనుమానాల మధ్య రకరకాల కోణాల్లో జరుగుతోంది ఇంకా మరికొద్ది రోజుల్లో తప్పకుండా దీని వెనక పిల్లయ్య గారు అన్నట్టుగా దీని వెనక అనేది వెంటనే తేలాల్సిన విషయం మరికొన్ని ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండడానికి జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే ఉంది ప్రజలు కూడా ఇటువంటి విషయంలో చాలా జాగరూకతతో ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే అది మన పిల్లలు కావచ్చు పరాయి పిల్లలు కావచ్చు ఇటువంటి వాళ్ళు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు కనుక ప్రతి ఒక్కరు చైతన్యవంతంగా ఉండాలని లియో న్యూస్ నుంచి కోరుకుంటూ మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం హై ఎవ్రీబడి నేనండి మీ యాంకర్ వింద్య ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ యూట్యూబ్ ఛానల్ ది లియో న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అందరికీ నమస్కారం అండి నేను మీ గెటప్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అంటే నేను అక్కడ మేమే అందించి ఈ చిన్న చిన్న వాళ్ళు కూడా మేమే అందించి చచ్చిపోతామండి వీడితో నిజంగా వీడు మాత్రం మమ్మల్ని బాగా వినియోగించుకుంటున్నాడు థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్ థ్యాంక్ యూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి